వికారాబాద్ జిల్లా ప్రజలకు సమగ్ర పాలన అందించడం ధ్యేయమని వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం ఆయన వికారాబాద్ జిల్లా కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ కలెక్టర్గా విధులు నిర్వహించిన కె నిఖిల బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో బదిలీపై వచ్చిన నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రజలు, అధికారులు అందరూ సహకరించాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎన్నికలు జరిగేవి ఉన్నందున సమగ్రంగా పాలన సాగించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు జిల్లా అధికారులు కొత్త కలెక్టర్కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. బాధ్యతల అనంతరం షాల్వాతో సత్కరించారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టింది దాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వికారాబాద్ జిల్లా కలెక్టర్గా చార్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏవైతే లక్ష్యాలను నిర్దేశిస్తుందో వాటికి అనుగుణంగా జిల్లాలో ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అందరితో కలుపుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరికీ కూడా అందించే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగే విధంగా చర్య తీసుకుంటాం. రానున్న రోజుల్లో అందరి సహకారంతో ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందించే విధంగా, దాంతోపాటుగా మనకు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్లో జిల్లాలో సమర్థవంతంగా ఎలక్షన్ నిర్వహించుకునే విధంగా ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇందులో అందరి సహకారం ఆశిస్తూ ముందుకు వెళ్ళే విధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.